ఆండ్రకోట గ్రామంలోని కొత్త వీధిలోని గోపాలకృష్ణ కాలనీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఒక రెండు రోజుల క్రితం ఏబీపీ దేశం పర్యటించినప్పుడు ఇదే సమయంలో ఇదే ప్రాంతానికి ఏబీపీ దేశం వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఈ కాలనీకి సంబంధించిన ప్రజలందరూ కూడా చాలామంది కర్రలు పట్టుకుని అదృశ్యశక్తి కనుక తమపై దాడి చేసే ప్రయత్నం కనుక చేస్తే దాన్ని ప్రతిఘటించేందుకు నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భం కనిపించింది. అయితే ఇప్పుడు అంటే వారం రోజుల తర్వాత శుక్రవారం రోజునే ఈరోజుని ఏబీపీ దేశం మొత్తం కాండ్రకోట గ్రామంలో రాత్రి 12:30 సమయంలో ఇప్పుడు పరిశీలన చేస్తున్న సందర్భంలో ఇక్కడ నిర్మానుష్యంగా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఈ కొత్త వీధికి సంబంధించి గోపాలకృష్ణ కాలనీలో ఒకసారి విజువల్స్లో చూస్తే ఇప్పుడు పూర్తిగా అందరూ కూడా ఎవరు నివాసాల్లో వాళ్ళు నిద్రిస్తున్న ప్రశాంతంగా నిద్రిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వీధిలో ఎక్కడ చూసినా ఒకప్పుడు తీవ్ర అలజడి, ఆయుధాలు, అదేవిధంగా కర్రలతో పహారా కాసిన సందర్భం నుంచి ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం మధ్య నిద్రిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు ఈ గ్రామంలో కొంతవరకు కూడా ఈ అదృశ్య శక్తికి సంబంధించిన భయం చాలా మట్టుకు తొలగిన పరిస్థితే కనిపిస్తుంది. వారం రోజుల కిందట చాలా బీభత్సంగా ఉండేదండి. ప్రస్తుతం ఇప్పుడు 4 రోజుల నుంచి ఏమీ లేదని, అప్పుడైతే రోజుకు ఒక వీధి తిరిగినట్టు తిరిగిందండి. ఈదురు కనపడ్డదని వారు, ఐదుని కనపడ్డదని వారు చెప్పడమండి. ఎవరు కావాలి ఇప్పుడు చూడలేదండి ఇందులో ఉన్న వాళ్ళు ఎవరు. కొంతమంది ఊర్లు ఖాళీ చేసి బయటకి అమావాస్య రోజున ఏదో జరిగిద్దని అనుకున్నారండి. ఆ రోజు మాత్రం అమ్మాయిల్ని పుట్టింటికి అమ్మమ్మగారు వెళ్ళిపోయారు. కన్నెపిల్లల్ని ఏదో చేస్తుంది, ఈ భయంగా ఉంది. ఇదే వచ్చిందంటారు కదా, దండోరా కూడా వేసారంట కదా, ఎంతవరకు దండోరా వేసారండి? వేసారు తెలియదు అండి నాకు అయితే ఆ విషయం. వేసారండి దండోరా వేసారు? అమ్మే కుర్రోళ్ళు జాగ్రత్త తీసుకోండి, చాలా ఇదిగా ఉందని చెప్పి వచ్చారు. కుర్రోళ్ళే అమ్మాయిలు, అమ్మాయిలు చిన్నపిల్లలండి, చిన్నపిల్లల్ని అమ్మాయిల్ని. శుక్రవారం నాడండి, ఈ ఏళ్ళ రోజునే అవసరాడు. అవసరాడు అయితే అండి మేకలాగా కూతుందని ఇద్దరు ముగ్గురికి కనిపించిందని, తర్వాత మా ఆడపిల్లని 5-6 కనపడి చెట్టు ఎక్కి మా పోతున్నట్టు చెప్పేవారు. తీవ్రంగా ఉండిందండి, ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. మీరు పెద్ద ఇంట్లో ఉన్నారు, అంటే ఇటువంటి పరిస్థితి గతంలో కాండ్రకోట గ్రామంలో ఒకసారి ఇప్పుడు జరిగిందని అంటున్నారు, ఎంతవరకు నిజమది? అప్పుడు మేము ఇక్కడ లేవండి, మాది వమ్మింగిలో ఉండేవాడి. అప్పుడు దాన్ని చూసి ఇక్కడ గ్రామంలో వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ అది జనాన్ని చూసి పారిపోయేది. అంటే ఇప్పుడు మీకు కనిపించిందని అనేవారు అనుకోండి, ఆ చెట్టు మీద పారిపోయింది అనేవారు. అంతేగాని చూసిన వాళ్ళు ఎవరికి ఏ హాని చేయలేదు, ఈ గ్రామంలో ఏ హాని జరగలేదు. మనం చూసి అది పారిపోయేది, కానీ దాన్ని చూసి మనం వెళ్ళిపోయాం, కానీ మనం చూసి అది పారిపోయేదని అని చెప్పేవారు చూసిన వాళ్ళు అందరం. మేము చూడలేదు. మరి ఎందుకు భయం? ఎందుకు అంటే వికృతాకారంగా ఉందని వెళ్ళిపోయేవారు అనమాట అండి. అది చెప్పండి ఏం చెప్పమంటే కళ్ళు గాజు కళ్ళ మెరుతున్నాయని, పొడవాటి జుట్టు ఉందని, నల్ల డ్రెస్ వేసుకున్నదని, ఆడమగా కూడా కొంతమంది మగడని కొంతమంది ఆడ, ఎవరికి తోసింది. ఆ మనస్సు యొక్క భ్రాంతిని బట్టి ఇది ఏదన్నా దాన్ని చూసినా కూడా అదే ఆకారం అని అనుకునేవారు. కాకపోతే అలాగ మేము ఎవరమన్నా అంటే మీకేం తెలుస్తుందండి, అది చూసిన వాళ్ళు మేము భయపడ్డాం కాబట్టి మాకు అర్థమవుతుంది, మీకేం అర్థమవుతుంది అని అనేవారు. సరే అది కూడా నిజమే కదా అని మరి అనుకున్నాం. అంతే కదండి, ఎవరికైనా అనుభవంలో ఉంటేనే కదా తెలిసిది. మన ఎన్కౌర్లన్నా చెప్తాం, యువకులు కూడా అర్ధరాత్రి వేళ కేకలు వేసుకుంటూ వెళ్తున్న సందర్భం మాకు కనిపించింది. అవునండి, ఇప్పుడు ఈ బాగా ఈ మధ్యకాలంలోని ఈ వైరల్స్ ఎక్కువైపోయింది. ఎప్పుడో పాతే ఈ మరుల మెకం ఫోటో, తర్వాత ఏమో ఇద్దరు మనుషులు బట్టలు లేకుండా తుప్పల్లోంచి పారిపోతున్నట్టు ఎప్పుడు ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ భయాందోళన సృష్టించేశారు అనమాట అండి. వాట్సాప్లో పెట్టి గుప్త నిధులు తవ్వాలనే కార్యక్రమంలో జనాలు భయభ్రాంతులు చేస్తున్నారు తప్ప కాండ్రకోటలో ఎటువంటి దుష్టశక్తి ప్రభావం లేదు. కాండ్రకోట నూకాలమ్మవారు ఉన్నంత కాలం
ఎటువంటి ఏ మనిషికి కూడా హానికరం జరగదు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను కాండగొట్టిన ఒకలమ్మ అమ్మవారి ప్రతిష్ట అలజడి సృష్టిస్తున్నారు. ఒక మనిషికి కనపడిందంటే విత్ ఇన్ సెకండ్స్లో మాయమైపోయిందని చెప్పేసి అంటున్నారు. మాయమైపోయిందంటే ఏంటండి? ఒక మనిషికి హానికరం అన్నా చేసిందా చెప్పండి. ఇన్ని రోజు మా ఊరు భయభ్రాంతులకు గురయ్యి 30 రోజులు అవుతుంది ఈ రోజుకి వచ్చి. ఏ రోజు కూడా ఏ మనిషికి హానికరం జరగలేదు. ఒక జంతువు జరిగిందని చెప్తున్నారు, పలానా దిక్కును కనపడిందని చెప్తున్నారు. ఎవరికి ఒక్క మనిషికి కూడా హానికరం జరగలేదు. మా ఊర్లో ఎటువంటి దుష్ట ప్రచారం లేదు, దుష్టశక్తి లేదు. మా కాండగూడ నూకలమ్మ వారు ఉన్నంత మాత్రం ఉన్నంతకాలం మా ఊర్లోని గ్రామదేవత నూకలమ్మ తల్లి ఆవిడ ఉన్నంతకాలం మా ఊళ్ళో దుష్టశక్తి కాదు కదా. ఎటువంటి పేద ప్రశాసనాలు వచ్చినా సరే మా ఊళ్ళో సహించదు అమ్మవారు. అనంతరం కూడా ఎత్తుకొని ద్రవ చెప్తుంది బిడ్డలు వంట వదలపడం. ఎంత పోయి చెప్తున్నాం కొట్టుకడికెలా తీసుకుంటున్నాం. కుమ్మారి కూడా ఎత్తుకున్నాం. ఏం చెయ్యు బాధవాది దెయ్యం కోసమేనా? దెయ్యం కోసమేనండి. మరి మరి బిడ్డలు ఎక్కడ పోతాం మేము? ఈ బిడ్డలు ఎత్తుగా ఎక్కడ పోతా చెప్పండి. బిడ్డలు ఎత్తుగా ఎక్కడ పోతా చెప్పండి. ఈ సటి బిడ్డలు ఎత్తుగానే అలా ఈ అమ్మని వస్తుంది. అమ్మని కాపలా కానీ బిడ్డ ఉందమ్మా, ఈ బిడ్డ కాపలాగైనా. ఇప్పటికే ఏబీపీ దేశం కాండ్రకోట గ్రామంలోని కొన్ని ప్రాంతాలు అంటే ఎస్సీ కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో చాలా వరకు ఈ 12 అంటే సాయంత్రం అంటే రాత్రి 10 గంటల నుంచి 12 గంటల 12:30 అంటే ఇప్పుడు సమయం 12:30 అవుతుంది. ఈ సమయం వరకు కూడా చాలా ప్రాంతాలు తిరిగిన సందర్భం ఉంది. అయితే ఎక్కడ చూసినా కూడా ప్రశాంతంగా ప్రజలు మాత్రం తలుపులు గడులు బిగించుకుని నిద్రిస్తున్న ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్.